నిజంగా నాకు ఈ ఓపెనింగ్ చెప్పాలంటే కూడా బాధగానే ఉంది ఎందుకంటే మానిన గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపడం అనేది కరెక్ట్ కాదేమనిపిస్తుంది కానీ ఒకరి ఆవేదన ప్రజలకు తెలియాల ఇంతకీ మీకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది గత రెండు మూడు రోజుల నుంచి దిశ సంఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో కొంత వాళ్ళు ఆ గాయాన్ని ఎలాగూ మర్చిపోలేరు ఆ సంఘటన ఎంతో కొంత ప్రజలు మళ్ళీ మర్చిపోతున్న నేపథ్యంలో మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మకు ఇలాంటివి కొత్త ఏమీ కాదు ఎలాంటి సెన్సేషన్ న్యూస్నైనా కూడా తను వాడుకోవడానికి ముందుంటాడనేది మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దిశ పేరుతో సినిమా తీయడం అనేది ఆ తల్లిదండ్రులకు చాలా బాధ కలిగిస్తుంది పుట్టడి దుఃఖంలో నుంచి ఇంతవరకు కోలుకోలేని వాళ్లకు మళ్ళీ ఇలాంటిది మాసిన గాయాన్ని రేపడం అనేది వాళ్ళకు ఒక క్షోభను కలిగిస్తుంది ఇప్పటికే ఆ తల్లిదండ్రులు ఒక ఉద్యమంలాగా చేపడుతున్నారు ఆ సినిమా ఎట్టి పరిస్థితిలో రిలీజ్ కావద్దని అసలు ఆ సినిమాలో ఏ అంశాలు ఉన్నాయి ఇంతకు వీళ్ళని సంప్రదించారా లేదా మనం దిశ ఫాదర్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు మాకు మళ్ళీ ఈ విషయం మీద కలవడం అనేది చాలా బాధగా ఉంది కానీ మీ ఆవేదన చూస్తుంటే మాత్రం ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గర రావడం జరిగింది రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు అనేది మీకు అసలు ఎప్పుడు తెలిసింది నాకు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే తెలిసింది అంతవరకు ఏదో ఫస్ట్లో ఓసారి తీస్తున్నాడు అనగా నేను నమ్మలేదు తర్వాత సైలెంట్గానే ఉన్నది మళ్ళీ ఏం తీస్తలేడు కదా అనుకున్నాను ట్రైలర్ విడుదల అయ్యక మా బంధువులు ఫోన్ చేసినువు విడుదల అయింది అది అన్నాక నేను కూడా చూసి వెంబడే లాయర్ని అప్రోచ్ అయినా వెంబడే కోర్టులో కేసు వేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో వేసి రజనార్ సార్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత హెచ్ఆర్సీ కూడా కంప్లీట్ చేసిన ఈ అన్ని రకాల కంప్లీట్ చేసిన చేసిన నేను అంటే మీ అభ్యంతరం ఏంటంటారు అంటే మీ ఆవేదన నేను కూడా వింటున్నాను మీరు వెళ్ళి రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ దగ్గర మీరు ధర్నా చేయడం కానీ అంటే సినిమా తీయడం మీద మీ అభ్యంతరం ఏంది సినిమా తీయద్దు ఒకటి ఏంటంటే ఇంకోటి ఇప్పుడు అది ట్రైలర్ రిలీజ్ చేసింది కదా మా పాప అచ్చ మా పాప లేకుండా మనిషిని పెట్టి ఏ ఆయన స్టీజీగా జ జరిగిన సంఘటన ఆయన స్టీజీగా చూపిస్తున్నాడు అది అది మా ప్రైవసీ అది అది ఆయనకేం హక్కు ఉంది తీసి ఈ ట్రైలర్లు చూపించడానికి ఆయనకి ఏమి హక్కు లేదు కదా మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు ఆయన ఇష్టాసారంగా తీసి మమ్మల్ని బజార్కి ఇడిస్తే మేము ఎట్లా ఊకుండాలే మా ఇప్పుడు మాకు ఇంకొక పాపం ఉంది పెండ్లికి ఇప్పుడు ఆ పెయిన్ ఇప్పుడు వాళ్ళు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఆ పెయిన్ ఎవరు భరించాలే ఇప్పుడు మాకే కదా నష్టం ఆయన డబ్బులు సంపాదించుకొని ఆయన జబ్బులు పెట్టుకొని ఆయన తిరుగుతున్నారు మాకే కదా నష్టం అందుకొని ఇమీడియట్గా యూట్యూబ్లోకి వెళ్ళి అది తీసేయాలి సినిమా కూడా తీయొద్దని మా డిమాండ్ ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి అది నట్టి కుమార్ వాళ్ళ కూతురు ఏమో ప్రొడ్యూసర్ అంటున్నారు దానిపైన ఆయన మాట్లాడుతున్నాడు కదా అంటే మీరు ఆయన కనీసం ఫోన్లో ఆయన మాట్లాడారా మీరు ఆయనతో ఇదేంది అనేది మాకు ఆయన ఫోన్ నెంబర్ తెలియదు వాళ్ళు ఏడు తెలియదు రాంగోపాల్ వర్మ కూడా ఏడు తెలియదు వాళ్ళ ముఖాలు కూడా వాళ్ళ మా వాళ్ళ కమ్యూనికేషన్ లేదు మాకు అంటే ఒకవేళ సినిమా మీ పాపకి ఒకవేళ పాజిటివ్గా చూపిస్తే మీకు సమంజసమేనా లేకపోతే అసలు ఏ విధంగా చూపించినా సినిమా వద్దనేది మీ వాదన మాకు ఏ విధంగా చూపించినా సినిమా వద్దు అనేది ఆ వాదన ఆ ఇష్యూవే రావద్దు దిశ అనేది రావద్దు సినిమా తీసే ముందు ఒకవేళ మిమ్మల్ని వర్మ సంప్రదించి ఉండుంటే మీరు ఒప్పుకునే వాళ్ళ మేము ఒప్పుకునే వాళ్ళం అనేది కాదు ఆయన ఏం సినిమా తీస్తాడు ఏం కథ అనేది దాని గురించి ఆలోచన చేస్తుంటుంది ఫస్ట్ అది ఒప్పుకునే వాళ్ళం అయితే కాదు నూటికి నూరు శాతం అంటే ఒకవేళ దిశకి అంటే జరిగింది అన్యాయమే అని ఆ సినిమాలో ఉండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు నెగిటివ్గా ఆలోచించే మీరు ఈ నిర్ణయానికి వచ్చారనుకోవాలా మీరు ట్రైలర్ రిలీజ్ చేసిందా కదా ట్రైలర్లో మొత్తం ఇప్పుడు యాడ్ స్టేజ్గా జరిగింది జరిగినట్టు మొత్తం బహిర్గతం చేసింది కదా ఆ అంత గలీజ్ సీన్లు చూపించిండ్రు అది మా ప్రైవసీకి దెబ్బనే కదా అది దాని కొరకనే మేము అంటున్నాం సినిమాలో కూడా అంతకంగా రెండు అతలు ఉంటాయి కానీ తక్కువ ఏమి ఉండదు అనుకుంటాను కంటే రామ్ గోపాల్ వర్మ సినిమాల ఓన్లీ ట్రైలర్లోనే ఉంటుంది అసలు సినిమాకి వస్తే మాత్రం ఏమీ ఉండదు అనేది ఒక ఆయన మీద ఆయన సినిమాల మీద ఇది ఉంది కదా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు అనుకుంటున్నారు ఊహిస్తున్నారా అంటే చెడుగా చూపిస్తాడని మాకు ట్రైలర్నే సగం విలువ పోయింది మమ్మల్ని బజార్కు లాగిండు ఆయనకు మాకు ప్రైవసీ అది ఆయనకి ఏమక్కుంది తీయనికే ఫస్ట్ అది చట్టంలోనే ఉంది అసలు అసలు తీయకూడదు అది పర్మిషన్ తీసుకోవాలి తీయకూడదు ఉంది చట్టాన్ని అతక్రమించిండి ఆయన అతిక్రమించి అది తీసిండు నేను ఏం చేసినా ఏం కాదనే ఉద్దేశంతో తీసిండు అది మేము దాని గురించి ఎంత దూరమైన పోరాడతాం ఇప్పుడు ఒకవేళ మనం అనుకునే మీరు అనుకునే విధంగా దిశకు నెగిటివ్గా ఒకవేళ అంటే ఒక మన ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఏమైందనంటే వాళ్ళే చేశారని గ్యారంటీ ఏంది అనేది కొంతమంది మాట్లాడారు అదే దశలో గనుక ఒకవేళ వాళ్ళ వైపు కనుక పాజిటివ్గా చూపించి ఉంటారనేది మీకు ఏమైనా మీరు అనుకుంటున్నారు అట్లా ఏం ఆలోచన చేయలేదు ఫస్ట్ మా అమ్మాయి దిశ పేరు పెట్టి తీయడం తప్పు అది మేము ఫస్ట్ మొదలంచి వ్యతిరేకిస్తున్నాము దాని తర్వాత ఎన్ని ఏ సీన్లు చూపించినా మేము వ్యతిరేకిస్తాం ఫస్ట్ మా అమ్మాయి పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది సమాజం గురించి తీసినప్పుడు మా అమ్మాయి పేరే దొరికిందే మస్తు ఉన్నారు కదా వేరే వాళ్ళ పేర్లు పెట్టే వేరే ఇంకో పేరు పెట్టి తీయాల్సినాడు మా అమ్మాయి పేరు పెట్టి తీయాల్సిన అవసరం ఏమి ఆయన ఇప్పుడు ఇదే మాట మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రొడ్యూసర్ నటికుమార్ ఏం చెప్తున్నాడు ఎందుకు ఈ పేరు పెట్టారని మీరు ప్రశ్నిస్తుంటే ఏమంటున్నారు దిశ అంటే ఒక మార్గదర్శకం ఆ లెక్కలు కానీ మీ అమ్మాయి పేరు పెట్టి మీ అమ్మాయి దిశ ఉంది కదా అట్లా తీయలేదు అని చెప్తున్నారు అంటే మీ అమ్మాయికే కదా దిశ అనే పేరు ఆ రోజు పోలీసులు పెట్టింది దిశ అంటే మార్గదర్శకం దారి చూపించేది దాని కొరకు మేము అట్లా తీసినామని చెప్తున్నారు దాన్ని అంటే కప్పిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సో రామ్ గోపాల్ వర్మ తీసేవన్నీ ఇట్లనే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అమృత ప్రణయ్ చనిపో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు కదా ప్రణయ్ దాని మీద అవంతి హేమంతు ఇలా అన్నీ కూడా ఇట్లాంటి సబ్జెక్టులు అంటే ఆయన అంటే ఒకవేళ జనాలు ఏమంటున్నారు అంటే వర్మ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు అని అంటున్నారు అంటే దీన్ని దిశ ఫాదర్ ఆపగలుగుతాడా కనీసం అంటే ఏ ఒక ఉద్యమంలాగా తీసుకొని ఇట్లాంటివి వర్మ చేయొద్దనే ఒక ఉద్యమం లాగా ఏమైనా నా శాయశక్తుల కృషి చేస్తా ఎంత నా కృషి చేసి ఆపనిక ప్రయత్నం చేస్తా ఈ సినిమా ఆపనిక మీకు మీకు మద్దతుకు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇది తప్పని ఖండిస్తున్న వాళ్ళు మీ వెనకాల ఎవరున్నారు మద్దతుగా అంటే ఇప్పుడు నాకు పర్సనల్గా అంటే అందరు మా బంధువులు వాళ్ళంతా ఉన్నారు మోరల్గా ఉన్నారు నేను విషయంలో నేను పర్సనల్గానే నేను మూవ్ అవుతున్నాను ఆయన నటి కుమార్ ఒక క్వశ్చన్ వేశారు ఒక సిల్లీగా అనిపించింది మరి నాకైతే మీకు అనిపించిందో లేదో మీరు సుప్రీంకోర్టుకు పోతాను న్యాయం జరగకపోతే అంటే ఈయన వెనకాల ఎవరో ఉండి చేపిస్తారు అంటున్నారు మీ వెనకాల ఉండి చేపించడం వల్ల ఏంటి మీకు వచ్చే లాభం ఏంది ఆయన ఎందుకు అలాంటి క్వశ్చన్ వేశాడు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు కదా అంటే ఈయనకి ఎవరు వెనక ఉన్నారు అని ఆయన అనుమానం ఉన్నట్టుంది ఎవ్వరు లేరు నాయనక నా నేనే మా వెనక నేను ఎన్నో తీసుకోవాల్సిన అవసరం లేదు నా ప్రయత్నం బయట పెట్టినప్పుడు నా నేనే పోరాడుతున్నా దానికి నా వెనక ఎవరు లేరు అంటే ఒకవేళ ఈ సినిమా చూసిన తర్వాత పబ్లిక్ ఏమైనా మారుతారేమో అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయేమన్న ఉద్దేశంతో సినిమా అనుకోవచ్చా ఇప్పుడు మారుతాడనడానికి మంచి కూడా చూపాలి కదా మేడం మంచి చూపాలంటే మమ్మల్ని సంప్రదించాలి మీ పాప ఎట్లా ఎదిగింది ఎట్లా దిగింది ఎట్లా కష్టపడి పైకి వచ్చింది ఏ విధంగా నష్టపోయింది అవన్నీ అడగాలి కదా ఓన్లీ ఆయన చూపేదే ఆ తర్వాత పాప చూపుతున్నాడు దీంట్లో మంచి ఎక్కడ చూపినట్టుంది అది పైసాచిక ఆనందం చాలా మంది మళ్ళీ దీంట్లో మంచిగా ఆడందు నాకైతే అర్థం కాలేదు అంటే ఆయన ఇప్పుడు మీకు మీకు మీడియా డిబేట్లో వచ్చారు కదా ఆ వచ్చిన వ్యక్తి కుమార్ ఏం చెప్తున్నాడు మీరు మీరేసిన ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం ఏం చెప్తున్నాడు ఆయన నాకు కరెక్ట్ సమాధానం రాలేదు మేడం ఆయన చెప్పేది ఆయన వర్షం ఒకటే చెప్తున్నాడు అవేర్నెస్ తీసుకురానికి తీస్తున్నాం మీ అమ్మాయి ఒకసారి మీ అమ్మాయిది కించపరిచే విధంగా తీయలేదు అంటాడు మళ్ళీ మీ అమ్మాయిదే కాదని ఓసారి అంటాడు ఇట్లా రెండు రకాలుగా ఇట్లా ఇట్లా అవసరం ఉంటే అట్లా మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు అది దీని గురించి ఎంత దూరం పోరాడుతాం ఇప్పుడు సినిమా తీసే ముందు చెన్నకేశవుల భార్యని సంప్రదించిండు అంతకుముందు ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సంప్రదించిండు తీస్తానని చెప్పాడు ఇవన్నీ జరిగినాయి దాదాపు ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక నెల నుంచి ఇవన్నీ కూడా రూమర్స్ రూమర్స్ నిజాలే వచ్చినాయి మరి అలాంటిది మిమ్మల్ని అసలు విషయం అంతా నష్టపోయింది మీరు ఒక పాపని నష్టపోయింది మీరు మీరు ఎందుకు వర్మ మిమ్మల్ని అసలు సంప్రదించకుండా ఈ సినిమాకు పూనుకోవడానికి కారణం కారణమేంటి అంత నెగిటివ్నెస్ కోసమే చేస్తున్నాడా అంటే దొంగలకు సద్దులు కడతాడు మేడం దొంగల పక్ష అని ఉంటేనే ఆయనకు పైసలు వస్తాయి ఎట్లా మంచి పక్ష అని ఉంటే ఆయనకు రావు పైసలు ప్రజలు కూడా అదే కావాలి కొంతమంది జనాలకు కొంతమంది అందరు అంటలేను కొంతమంది ఎవరైతే ఉన్నారు కదా ఇట్లనే ఇప్పుడు కామెంట్స్ పెట్టిన చూడ అటువంటి వాళ్ళకు వాళ్ళకు ఇటువంటివే కావాలి అటువంటివి ఈయనకు వినతున్న పెట్టిన విద్య ఆయనకు అని కొరకు వాళ్ళు ఆయన ఆ పని చేస్తున్నాడు అని సో మరి ఒకవేళ అంటే మీరు ఆపగలిగే శక్తి మీకు మీకుందనుకుంటున్నారు ఆయన నాకు తెలుసు ఆయన ఏ సినిమాను కూడా కోర్టులో వేసినా ఏ చేసినా ఏదో రకంగా అయితే రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ సినిమాని మీరు ఒక సామాన్యుడిగా ఆపగలరని మీరు అనుకుంటున్నారా కాలమే సమాధానం చెప్తాను కాలమే సమాధానం చెప్తా సూతము ప్రయత్నం అయితే మనం చేయాలని అంటే ఇప్పుడు ఈ కథలో అంటే కథ గురించి ఏమైనా కుమార్ ఇది ఉంటుంది మీ పాపని కించపరిచే విధంగా లేదు అనేది ఏమైనా చెప్తున్నాడా చెప్పలేదు ఇది ఒక్కటే కాదు నాలుగైదు సంఘటనలు ఉన్నాయి అన్ని అన్ని కలిపి చేసినాము అది అని అంటున్నాడు ఆయన నేను అసలే తీయద్ది అని అంటున్నాను మానిపోయిన గాయం మళ్ళీ ఎవరో వచ్చి మీకు సంబంధం లేకుండా మీ పర్మిషన్ లేకుండా మళ్ళీ సోషల్ మీడియాల్లో మీడియాలో వైరల్ అవుతుంటే మీకు అసలు ఎట్లా తట్టుకుంటున్నారు మేము రోజు టార్చర్లు పడుతున్నాం మా భార్య డిప్రెషన్లో ఉంది మా పాప కూడా అంత హ్యాపీగా లేదు మేము అది ఎవరు చెప్పుకోనికలేదు చెప్పుకున్నా తీరేది కాదు పోయేది కాదు మా ఇంట్లో మేము ఏదో గుట్టుగా ఉన్నాము మళ్ళీ 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 ఓటి తీసుకొచ్చి వాళ్ళు ఏదో మా విధ సినిమాలు తీసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఇదంతా జరిగింది ఇష్యూ కాబట్టి రామ్ గోపాల్ వర్మ గోవాలో ఉన్నాడు వచ్చిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తే మిమ్మల్ని కన్విన్స్ చేస్తే అంటే ఆయన కథనైతే నాకు ఎందుకంటే సినిమా మొత్తం అయిపోయింది ఇప్పుడు మాట్లాడినా కూడా మిమ్మల్ని ఒప్పించడానికే తప్ప కథ మార్చడు మిమ్మల్ని ఒప్పిస్తే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకునే ప్రసక్తి లేదు ఒప్పుకునే ప్రసక్తి అయితే లేదు తీసేయాలి సినిమా యూట్యూబ్లోకి వెళ్ళి డిలీట్ చేయాలనే కోరుకుంటున్నాను మీకు మీరు కలిసిన మీ బంధువులు కావచ్చు మీ వాళ్ళు కావచ్చు ఇది ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది మీరు ఇది ఈ సినిమా తీసేయించగలుగుతారు అనే భరోసా ఇస్తున్నారా పోనీ మీకు నాకు ఎవ్వరు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలే ఎవరు భరోసా ఇవ్వలే మా బంధువుల దగ్గర కూడా ఎవరి దగ్గర కోలే ఇప్పుడు అందులో కరోనా ఉంది కనుక నేను ఎవరిని అప్రోచ్ కావాలి నేను సెల్ఫ్గానే నేను నా తిప్పని నేను పడుతున్నాను మీరు ఇప్పుడు కోర్టులో వేసినప్పుడు మీకు లాయర్ మీకు ఇచ్చే మీకు ఏం చెప్తున్నారు అదే దాన్ని ఆపుదాము దాన్ని దాని మీద స్టేజ్ తీసుకుతామని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు పాపకి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ పెట్టారు దిశ అనేది పెట్టారు వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు మాట్లాడుతున్న ఏదైతే ప్రొడ్యూసర్గా పిలువబడుతున్న అతను చెప్తున్న విషయాలు కాసేపు మీ అమ్మాయిది అంటారు కాసేపు మీది కాదు అంటారు సో దీనికి సంబంధించి అంటే మహిళా సంఘాల నుంచి కానీ మీకు ఎట్లా సపోర్ట్ ఉంది అంటే మీరు ఎవరిని మీరు గ్యాదర్ అనుకోవట్లేదు ఇప్పుడు ఆ రోజు దీని గురించి గట్టిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది దీని అందరు వ్యతిరేకించారు ఆ రోజు ఉవ్వెత్తన ఎగిసిపెడితేనే జరిగింది చేయడం కరెక్ట్ కాదని కొంతమంది వర్గం మాట్లాడుతున్నారు ఎవరి వల్ల ఏం మారింది అంటున్నారు అంటే మీరేమో ఆడపిల్ల తండ్రిగా మాట్లాడుతున్నారు కొందరు ఏమంటున్నారు వాళ్ళే చేసిరని గ్యారెంటీ ఏంది అనేది కూడా ప్రశ్నను తర్వాత లేవని అంటే మీరు కొన్ని కామెంట్స్ చూసుకొని ఉంటారు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది పోలీసులు చేసింది తప్పు అంటే అమ్మాయికి జరిగింది అన్యాయమే కానీ ఎన్సర్ చేయడం అనేది తప్ప అని అంటున్నారు అంటే మీరే మీరు ఈ విషయంలో అంటే నాకు తెలిసి ఆ సినిమాలో కూడా అమ్మాయికి జరిగింది అన్యాయమే చేయడం చేయడం అనేది మేబీ చూపించబోతున్నారని అనిపిస్తుంది ఒకవేళ అదే యాంగిల్లో పోతే మీ అనేది కరెక్టా తప్ప మీరు తర్వాత ఉంటారు కదా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంట్లో తప్పనీక విలేదు నూరు మందిలో ఒక పది మందికి తప్పంటారు అట్లాంటిలేండి సార్ ఇప్పుడు వాళ్ళే చేసిరా లేకపోతే ఎవరిని తప్పించి వాళ్ళని చేశారని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా వాళ్ళే చేసిరా లేదంటే ఆ పరిస్థితులు అన్న పెద్ద పర్సెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి సీసీటీవీలు ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉండేవి ఉండే వాళ్ళకు శిక్షించి ఉండరు అంతేగాని ఎవిడెన్స్ లేకుండా చేయరు అట్లా హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నాకు సజ్జనారాయణ సార్ కూడా మీరు ఒకసారి వస్తే మొత్తం చూపిస్తా అని చెప్పింది నాకు నేనే అవి చూడలేకనే నేను పోలే ఆ సీన్లన్నీ చూడలేక మరి ఇంత ఈ నెగటివిటీ వచ్చినప్పుడు ఎందుకు కొంత పబ్లిక్లోకి అవి కొన్ని కూడా ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు అంటే దీని మీద ఇప్పటికీ ఒక అపోహ ఉంది అంటే ఒక ప్రభుత్వానికి మచ్చ వస్తుంది దాంట్లో ఒక పెద్ద జరిగిన సంఘటన వేరు వీళ్ళు క్రియేట్ చేసింది వేరు అనేది అంటున్నారు దాంట్లో ఆ మాటల వాస్తవం ఉందా చూపి మేడం అవి ప్రైవసీ ఉంటుంది అది అందుకోరు కానీ చూపియ్యారు పోలీసు వాళ్ళు అది మేము పర్సనల్గా ఆడితే మీకు చూపిస్తామని ఎట్లా జరిగినా అన్నారు మేము కూడా పోలేదు దానికి మేము చూసి ఏం చేసేది బాధపడేది దాన్ని పోలేదు ఇక్కడ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి అగ్రవర్ణాలకు సంబంధించిన అమ్మాయి చంపిన నలుగురు అంటే వాళ్ళ నలుగురు కూడా పాపం బీద వాళ్ళు అనగారిన వాళ్ళు కాబట్టి ఈజీ చేశారు అదే మిగతా విషయాలలో మాత్రం ఎందుకు చేయట్లేదు అంతకంటే ఘోరమైన ఇన్సిడెంట్స్ జరిగినాయి కేవలం ప్రియాంక రెడ్డి అనే ఒక దాని మీదనే చేశారనే మాటలు కూడా సోషల్ మీడియాలో చాలా వినపడుతున్నాయి అంటే బీదవాళ్ళు అయితే అట్లా పని చేయాలని ఉంది ఇంకా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి బీదవాళ్ళు అయితే అట్లా పని చేయాలని ఉందే రూల్ ఉంది ఎక్కడన్నా పేదవాళ్ళు అయితే మనిషిని చంపి పెట్రోల్ కోసం అత్యాచారం చేసి చంపిరి పెట్రోల్ కోసం అంటే కరెక్ట్ అది పేదవాళ్ళకి ఏమైనా ఎక్స్క్యూజులు ఉంటాయా అవి ఎవరే తప్పు తప్పే కూడా కదా అందరికి అంటే కేసు ప్రూవ్ చేసి వాళ్ళని ఉరిశిక్ష తీసుంటే ఈరోజు ఇంకా బాగుండేదా కొన్నాళ్ళు కేసు ప్రూవ్ చేసి అంటే జనాలకి పబ్లిక్ ఏమంటున్నారు సడన్ గా వీళ్ళని ఎన్కౌంటర్ చేసేసారు మీరేమంటున్నారు మీకు చూపిస్తాను విజువల్స్ అన్నారు ఎన్కౌంటర్ అంటే వాళ్ళు గన్స్ లాక్కుంటే మేము ఫైర్ చేసినాము అని అంటున్నారు వాళ్ళు చెప్పింది అదే కానీ జనరల్ కొంచెం కేసు ప్రూవ్ చేసేసి అంటే వాళ్ళ అప్పుడు మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నించినప్పుడు కూడా కేసు ప్రూవ్ చేసేసి మాకు మంచిగా అని అన్నారు కదా ఓకే వాళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి మేము చేసాం సో నాకు అయితే ఈ సినిమా కొంత అంటే మీకు నెగిటివ్గా ఉండకపోవచ్చు కానీ పోలీసులకు కొంత వ్యతిరేకంగా ఉండొచ్చు అనేది అనిపిస్తుంది అంటే అతను బాధితులను వెళ్ళి కలిశాడు అంటే వాళ్ళ వాళ్ళ అమాయకులు ఏంటి అవునా కాదా అనేసి అంటే వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కదా చిన్న కేశవుల భార్య దగ్గరికి ఇదంతా పోలీసులు ఒక క్రియేట్ చేసి చేశారనేది అనేది అనిపిస్తుంది ఒకవేళ ఆ విధంగా చూపిస్తే మీకు వచ్చే అభ్యంతరం ఏమైనా ఉందా పెట్టుకొని లేదు దిశ దిశ ఏమని చెప్పు దిశ పెట్టాల్సిన అవసరం ఏమిండదు సినిమా పేరు దిశ ఉండదు వేరే ఏదన్నా పెట్టుకుని ఆ సీన్ దిశ అవన్నీ ఏమి మా పాపకి సంబంధించినవి ఏమైనా పెట్టుకొని వేరే బయోగ్రఫీ తీసుకొని ఏదైనా చేసుకోవాలి మాకు సంబంధం లేదు కదా మేము అడగం కదా మాకు ఏం అవసరం ఆయన ఏమైనా చేసుకోండి అంటే ఇది సినిమా బయోగ్రఫీ కాదు బయోగ్రఫీ అని అనుకో సినిమా అనుకో ఏమన్నా అనుకో ఇప్పుడు వేరే నా పేరు మా అమ్మ సంఘటనలు ఒకవేళ దీనికి కౌంటర్గా మిగతా వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్లు చేసి రామ్ గోపాల్ వర్మకి ఈ సినిమా మీద అగైనిస్ట్గా మేము తీస్తామని మీకు ఎవరైనా ఫోన్ చేసి కానీ మిమ్మల్ని సంప్రదించడం కానీ జరిగిందా ఎవరు జరగాలే ఒకవేళ రామ్ గోపాల్ వర్మ ఈ ఆస్పెక్ట్లో సినిమా తీస్తే మిమ్మల్ని రేపు దానికి కౌంటర్గా వేరే వాళ్ళు సినిమా తీస్తామని వస్తే మీరు దానికి ఒప్పుకుంటారా అంటే ఇది ఒకటి పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కదా దేనికి ఎవరు సంప్రదించినా ఏం చేసినా మీరు ఒప్పుకోరు మరి సినిమా ఒకవేళ రామ్ గోపాల్ వరం అనేది సరే ఆయనను కొందరు పిచ్చోడంటారు కొంచెం తుగ్ల రకరకాలుగా అన్నా కూడా ఫైనల్గా ఏది ఏమైనా సినిమా మాత్రం రిలీజ్ చేస్తాడు అది ఓటీటీనా ఏటీటీనా థియేటర్ను చేస్తాడు కదా ఏ రకంగా మీరు ఎంత ఏ ఏ శక్తియుక్తులతో పోరాడతారు అంటే పొలిటికల్ సపోర్ట్ ఏమైనా తీసుకుంటారు కోర్టుల ద్వారానే ఆపుదల చేయాలనుకుంటున్నాం కోర్టు హెచ్ఆర్సీ అది సెన్సార్ బోర్డు అన్ని అన్ని రకాలుగా చేసి ఆపుదాం మళ్ళీ ఈ విషయమై మీరు ఏమైనా సజ్జనార్ గారిని కలిసారా ఇలా జరుగుతుంది దీన్ని ఏమైనా ఆపడానికి ఏమైనా ఆల్రెడీ కలిసిన ముందే కలిసిన మరి మా పరిధిలోకి వస్తలేదు మీరు కోర్టు ద్వారానే ఆపుదల చేసుకోండి స్టే ఆర్డర్ తెప్పించుకోండి సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మళ్ళీ మీకు అప్పటి దుఃఖం ఇప్పుడు కనిపిస్తుంది మేము ముఖాంలో ఎంతో కొంత మర్చిపోదామని ఇది లేకపోయినా కూడా అప్పటి దుఃఖం ఇప్పుడు మీకు మళ్ళీ నాకైతే కనిపిస్తుంది ఎప్పుడు ఈ గాయం ఇలాగే రేకెత్తుతూరే ఇప్పుడు మీ చుట్టాల నుంచి మీకు వచ్చే మాటలు కానీ ఎట్లా ఉంటాయండి చుట్టాలు అంటే ఎవరు వాళ్ళు మమ్మల్ని పలకరీనికైతే భయపడుతున్నారు వీళ్ళు ఏం బాధపడతారో అన్నట్లు వాళ్ళు కొద్దిగా ఎవరు ఎక్కువ ఫోన్లు చేస్తలేరు ఒకరిద్దరు దగ్గర వాళ్ళు కొద్దిగా మాట్లాడుతున్నారు కానీ కొద్దిగా భయపడుతున్నారు ఫోన్ చేస్తే ఏమైనా ఎప్పుడైనా ఈ మాట మాట్లాడారు ఆ పాప ఇదైపోయింది ఇట్లా సినిమాలు ఇట్లా తీసి మళ్ళీ రేకెత్తిస్తే రెండో పాప పెళ్లికి ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివి ఏమన్నా మాట్లాడతారు దీనివల్ల మీకు అంటే ఈ ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల పాప కెరియర్కి ఏమన్నా అంటే కెరియర్ మీన్స్ అంటే పర్సనల్ లైఫ్ కి ఏమన్నా ఇబ్బంది కలిగే ఫ్యామిలీ ఇంపాక్ట్ పడుతుంది అందుకొరకే సినిమానే వద్దు ఈ ఇష్యూ మర్చిపోతాం అని అనుకుంటున్నాం కనుక సినిమా వద్దు ఏది వద్దు అని అంటున్నాను నేను రెండే డిమాండ్ చేసిన ఒకటి సినిమా తీసేయాలా ఒకటి యూట్యూబ్లోకి వెళ్ళి మొత్తం డిలీట్ చేయాలి మాకు క్షమాపణ చెప్పాలని అడిగినాం వేరే ఏం అడగలేదు ఏమన్నారు దానికి అదే దానికే మీ ఇది మీ అమ్మాయి గురించి కాదు అది మొత్తం అన్ని సంఘటనల గురించి క్రోడీకరించి చేస్తున్నది ఏదో అది చెప్తున్నాడు ఈ మీకున్న ఈ అపార్ట్మెంట్లలో కానీ అంటే మీ మీ నైబర్స్ కానీ వీళ్ళు కానీ ట్రైలర్ చూసిన తర్వాత అంటే మీ మీతో ఎవరైనా అంటే మీకు మాట ఎత్తా అంటే మాకు ఎవరు ఫోన్ చేయలేము మేడం మీ నైబర్స్ వీళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటారా మా బంధువులే చెప్పిండు మా బంధువులు చెప్తేనే ఇమ్మడే నేను ప్రొసీడ్ అయిన అంటే దీనిపైన ఏమన్నా అంటే మీకు ఒక పొలిటికల్ హెల్ప్ ఏం తీసుకోవాలనుకోవట్లేదా మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ గవర్నమెంట్ పలకరేలే ఒక రూపాయలే మళ్ళీ జాబ్ గురించి అడిగిన ఏది అసలు రెస్పాన్సే లేదు వాళ్ళు ఫోన్ కూడా అసలు నేను అంటే మీకు అప్పుడు వచ్చి మాట్లాడి పలకరించిపోయినా ఇప్పుడు అంతే ఇంకా మళ్ళీ వాళ్ళు ఏ రకంగా మీకు ఒక ఏ పరంగా కూడా మీకు ఒక సహాయం అందలేదా ఏ పరంగా కూడా ఒక సహాయం అందలేదు ఇట్లా అపాయింట్మెంట్ అడుగుతా కూడా దొరకలేదు అప్పుడు ఏం హామీ ఇచ్చి రూపొని ఏం చేస్తామని వచ్చినప్పుడు తర్వాత కలుస్తాం చూస్తాం చేస్తాం అన్నది అంతే అంటే మీరు బాగా ఆర్థికంగా సెటిల్ అయిన కుటుంబమా అండి అంటే గవర్నమెంట్ పట్టించుకోకపోవడానికి ఇప్పుడు అమ్మాయి జాబు మీ పాపకైనా ఇవ్వచ్చు ఇప్పుడు అమ్మాయి కూడా జాబ్ లేదని కాదు ఉంది మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది నాకు మంచి ఏవియేషన్లో చేస్తారు సివిల్ ఏవియేషన్లో ఏం జాబ్ ప్రాబ్లం ఏం లేదు కాకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి మళ్ళీ ట్రాన్స్ఫరబుల్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఉన్నది ఒక్కటే పాప ఇక్కడనే ఉంటుందని అడిగినాము అడిగినాం అది ఈక్వల్ ర్యాంకులో ఇవ్వమని అడిగినాం గేట్ ఆల్ ఇండియా ర్యాంకు త్రీ ట్వంటీ ఫోర్ వచ్చింది దాంతోనే సివిల్ ఏ విషయంలో జాబ్ వచ్చింది అదే ర్యాంకులో ఇక్కడ ఏమన్నా అంతే దానికి ఏమైనా ఏమొచ్చిన వాళ్ళని రెస్పాన్స్ లేదు అంతే మేము కూడా మరుసంగానే ఉన్నాం ఓకే మళ్ళీ ఏం చేస్తాం ఏం చేయలేం కదా అవును అది అయిపోయింది ఇప్పుడు ఈ సినిమా ఆపడానికి ఎవరిదన్నా మీరు హెల్ప్ కోరే అవకాశం ఉందా ఎవరిదన్నా ఇప్పుడు మంత్రులది గానీ లేదంటే మీ కాన్స్టెన్సీ వాళ్ళది మంత్రులు ఎవరు దగ్గర రానియరు కరోనా ఉంది ఏమన్నా అంటే ఫ్యాక్స్ పెట్టమంటారు రెస్పాన్స్ రాదు అయిపోయింది అంటే మహిళా మంత్రులు ఇద్దరున్నారు అట్లీస్ట్ ఒక మినిస్టర్ కాకపోయిన కూడా ఏదో ఒక అయితే ఇప్పుడు మంత్రిగా ఉంది సంప్రదించలేదు సెక్రటరీ సీఎంకి అపాయింట్మెంట్ అడిగితే వేయలేదు చీఫ్ సెక్రటరీకి పెట్టినా అందరికి మా కన్సల్ట్ డిస్టిక్ మంత్రికి పెట్టినా ఎవరికి పెట్టినా ఎవరు రెస్పాన్స్ లేదు మళ్ళీ రిప్లై రాలేదు నాకేం రాలేదు ఐడియల్గానే మరసా అనుకుంటున్నారా మీకు సపోర్ట్ వస్తుంది మద్దతు వస్తుంది అంటే ఇవన్నీ మీడియాలో చూసి వైరల్ అయిన తర్వాత ఎవరు మద్దతు ఇస్తారని నాకు నమ్మకం లేదు అంటే మీకు అంటే ప్రభుత్వం అక్కడికి చేసే న్యాయం చేసింది అనుకుంటున్నారా అంటే అక్కడికి చేతులు చేతులు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు సో అన్ని రకాలుగా నష్టపోయింది ఇప్పుడు నష్టపోతుంది మీరే సో చివరిగా మీరు పబ్లిక్ ఈ సినిమా తీసే వర్మకు కానీ ఏం చెప్పదలుచుకుంటున్నారు మీడియా పక్షం నేను రెండే ఒకటే డిమాండ్ రెండే డిమాండ్ ఒకటి సినిమా తీయొద్దు రెండు యూట్యూబ్ వెళ్ళి డిలీట్ చేయాలి మూడు క్షమాపణ చెప్పాలి అనమాట ఖచ్చితంగా వర్మ వర్మే డిమాండ్ సో అది ఆయనకు ఆయన ఎవరో నేను ఎవరు అయితే సినిమా తీస్తున్నప్పుడు కనీసం మీరు ఇది ఎట్లాగో వర్మ ఇట్లాంటి సినిమాలు తీస్తాడు అనేసి కనీసం ఎవరి ద్వారా ఆయన కలిసే ప్రయత్నం అన్న ఎందుకు చేయలేకపోయారు ఇది మళ్ళా మేము ఇంకా బాధపడతాము ఇలాంటివి ఆయన కలుస్తా అంటే ఏమనుకుంటా అంటే ఏదో పైసల కొరకు వచ్చింది అనుకుంటాడు ఇప్పుడు ఆయన వాళ్ళు మాట్లాడింది అదే ఆడ ఇప్పుడు ఏమైనా ఒక రూపాయి వస్తాయంటే నేను వాళ్ళకి ఏదాల్చుకోలేదు పేదవాళ్ళకి ఇస్తాను నేను ఏమైనా డబ్బులు అడిగింటినే అక్కడ మీడియాలో కూడా నేను ఎక్కడ డబ్బులు అడి నాకు అవసరం లేదు నేను రెండే డిమాండ్ పెట్టినా ఒకటి సినిమా తీయొద్దు రెండు యూట్యూబ్లోకి వెళ్ళి డిలీట్ చేయినా నాకు ఆ రెండే దాడులు నాకు ఏం అని చెప్పిన క్లియర్గా చెప్పినా సో చూద్దాం సార్ నిజంగా మీ పోరాటం అంటే ఫలించాలని కోరుకుందాము ఎందుకంటే మీ మనోభావాలు తినకూడదనే విన్నవాళ్ళు ఎవరైనా దగ్గర నుంచి అంటే దూరం నుంచి చూడడం వేరు టీవీలో చూడడం వేరు దగ్గర నుంచి మాట్లాడడం వేరు సో మీ ఆవేదన అర్థం చేసుకొని వర్మ అది తీయాలని మేము కూడా కోరుకుంటున్నాము సో ఇదండి దిశ ఫాదర్ ఆవేదన ఇంకా మాన్నగాని మళ్ళీ మళ్ళీ రేపొద్దు చచ్చిన శవం మీద పేలాలు ఏరుకోవద్దు అనేది అతను చెప్తున్నాను నాకు డబ్బు వద్దు ఏది వద్దు ఆయన కోరుకుంటుంది ఒకటి సినిమా తీయొద్దు ట్రైలర్ని యూట్యూబ్లో నుంచి తొలగించాలి అలాగే వర్మ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారని ఆయన సవ్యం సవినీయంగా కోరుకుంటున్నారు సో నిజంగానే ఒకవేళ వర్మ ఇది చూసి మానవత్వంతో స్పందించి వాళ్ళని ఇంకా ఎందుకు బాధ పెట్టాలి అనుకుని అనుకుంటే అతని నుంచి క్షమాపణ ఆ తండ్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అది జరగాలని కోరుకుందాం hi this is pune navi bhupalam uh, please share like and subscribe mirror tv do subscribe to mirror tv thank you so much hi this is nagashaurya and uh, please uh, subscribe to mirror tv hi nimhi zabardast ramprasad please subscribe mirror tv please subscribe mirror tv hi this is sandeep cheguri please like share comment subscribe to mirror tv thank you hello everyone namaste i am ankita maharana please like share subscribe Mirror tv thank you